పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంతో గత 2 రోజులుగా గ్యాస్ లీక్ అవడంతో ఎమ్మెల్యే గోరుగండి చందర్కు ఎఫ్సిఐ సందర్శించి లీకుకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకోవాల్సిన అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. మన రామగుండం ఎరువుల కర్మాగారం గతంలో మూసివేయబడ్డ తర్వాత ఆర్ఎఫ్సిఎల్ పేరిట పునఃప్రారంభం అవుతున్నటువంటి సందర్భంగా ట్రయల్ రన్ లో అనుకోకుండా ఉన్న 2.5 గంటలకు అమ్మోనియా ఎక్కువగా లీకేజ్ కావడం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనలకు గురి కావడం ఈరోజు గోదావరిలో ప్రస్తుతం ఉన్నటువంటి చర్చగా ఉన్నది. ఈ యొక్క పరిస్థితి ఎందుకు కారణమైంది, ఈ దారి తీసినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఈ లీకేజ్ అయిందా మరి ఏమైందని ప్రత్యేకంగా ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కానీ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళతో మన ఈ ప్రాంత కమిషనర్ పోలీస్ గారు సత్యనారాయణ గారు మేము ప్రత్యక్షంగా వారితో మాట్లాడి ఆర్ఎఫ్సిఎల్ నిర్వహణకు సంబంధించినటువంటి సిబ్బంది అందరితో కూడా ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది, కూడా చర్చించడం జరిగింది. మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి అంటే ట్రయల్ రన్ గా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ కు సంబంధించినటువంటి అధికారులు టెక్నికాలిటీ మొత్తం కూడా హామీ ఇవ్వడం జరిగింది. మేము ప్రాణహాని కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క ప్లాంట్ను నిర్వహణ కోసం పగడ్బందీగా ప్లాంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. మేము ఈ యొక్క సమావేశాలకు సంబంధించి ప్రత్యేకంగా మినిట్స్ను కూడా రాసుకోవడం జరిగింది. ఇటువంటిది ఇక ముందు పునరావృతం కాకుండా ప్రజలకు అన్ని విధాలుగా రక్షణగా ఉండేటువంటి విధంగా ఆర్ఎఫ్సిఎల్ అటువంటి చర్యలు తీసుకుంటేనే ఇక్కడ కంపెనీ ప్రారంభం చేయాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ అందరికి కూడా గత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానీ మీరు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల మీద సీఎం గారి దృష్టికి తీసుకుపోతాం. ప్రాణాంతకమైనటువంటి అమ్మోనియా తోని ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ఆర్ఎస్ఎల్ కు చెప్పడం చాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల పక్షాన మేము ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. సిబిఆర్కి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.